जब से अपनी गली क्यों नहीं आई, काम साल हो गया काम करके, घर के सामने पूरा खबर के जैसा है। जरगो भाई जरगो बंदल का डला उठा दी पुद्दन ले दाने जुड़ा ले समझ रहा माइंड चेसी पनी का इन साल చెప్పిన ఆయన గెలిచినాకనే రెండు సార్లు వచ్చిన తర్వాత పట్టించుకోవడమే లేదు కార్పొరేటర్ గెలిచిన తర్వాత రెండు సార్లు వచ్చారు రెండు మూడు సార్లు వస్తారు ఈ గల్లీకే రానేరారు బస్సుకి 100 సార్లు వస్తారు మా గల్లీకి రానేరారు ఇక్కడికి మాకు వాటర్ ప్రాబ్లం ఉండే అది ఒకటి సొల్యూషన్ చేసారు దాని తర్వాత ఇది అయితే పట్టించుకోవడమే లేదు మేము ఎట్లా వస్తున్నాం మేము ఎట్లా పోతున్నాం ఇక ఇప్పుడు ఎవరికి రానియే మాట బ్యానర్ కట్టేస్తాం ఎవరు రావద్దు అనేసి రావద్దు ఏ ఎమ్మెల్యే రావద్దు ఏ బ్యానర్ కట్టేస్తాం అక్కడ ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ చేస్తారంటే ఈ పనులన్నీ చేస్తామో ఓట్లు ఏంటంటే అప్పుడు ఏం చెప్తారు చేసిన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలి దానికన్నా ముందే ఎలక్షన్ పెట్టొద్దు అనేసి బ్యానర్ పెట్టేస్తాం ఈ వరద సాయం డబ్బులు చేయకుండా అదే డబ్బులని ఆ రిటైనింగ్ వాళ్ళు కడితే ఎవ్రీ ఇయర్ ఈ సమస్యనే ఉండదు ఈ రిటైనింగ్ వాళ్ళు కట్టేస్తాం మనకు లాస్ట్ ఇది నాలా సైడ్లా రిటైనింగ్ ఈ 10,000 ఏదైతే డబ్బులు ఇస్తున్నారో ఈ గల్లీలు ఎప్పటి నుంచి ఉంటున్నారు మేము పుట్టి చెడ్డి లేకుండా ఇన్నే ఉన్నాం మా పుట్టి 45 సంవత్సరాలు భయపడుతు ఇక్కడనే ఉన్నాం అదే అదే తీరలేదు ఎన్నో సార్లు వచ్చింది దాని శాంక్షన్ అయిన డబ్బులు ఎక్కడో వేరే దగ్గర పెట్టినారు కానీ రిటైనింగ్ వాళ్ళు మాత్రం రాలేదు అంటే రిటైనింగ్ వాళ్ళకి శాంక్షన్ అయిన డబ్బులు దానికి వాడకుండా వేరే దగ్గర వాడుకున్నారు కానీ ఇక్కడ కానియలేదు రిటైనింగ్ వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చే డబ్బులు ఆ 10,000 అవసరం లేదు మాకు ఆ రిటైనింగ్ వాళ్ళు చేసేస్తే 100,000 రూపాయలు పొందినట్టు మాకు ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా నీళ్ళు వస్తాయి ఎన్నో సార్లు అడిగినాం సార్ ఎన్నో సార్లు చేద్దాం 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 అంటారు కానీ దాని గురించి పట్టించుకునేటోడే లేదు వచ్చినప్పుడు ఆ చేద్దాం అమ్మ అంటారు ఇక్కడికి రారు మనం పోయి అక్కడ మాట్లాడాలి ఇనాగ్రేషన్ చేస్తారు పూజ చేస్తారు కథ మాట నుంచి అంటే మళ్ళా కనబడారు చిన్నపిల్లలు పెద్దగా అవుతారు వాళ్ళకి పెళ్లి అయిపోతున్నాయి వాళ్ళ కొడుకులు కుడుతురు ఆ కొడుకులు కూడా పెళ్లిలోకి వస్తారు కానీ రిటైనింగ్ వాళ్ళు అయితే లేదు ఆ రిటైనింగ్ వాళ్ళు అయితే జనంకి గల్లీలకు నీళ్లు రావు నీళ్లు రాకుండా సేఫ్టీగా ఉంటుంది వర్షాకాలం వచ్చిందంటే జనాలు వండుకోరు రాత్రిపూట మేలుకుంటారు ఎప్పుడు నీళ్ళకు ఇళ్ళలకు నీళ్ళు వస్తాయో మా పిల్లలకు వేయడం నీళ్ళలు మునిగిపోతారు అని జనం వండుకోకుండా మేలుకుంటారు రాత్రి అంతా కావలి కాస్తారు నిద్ర లేకుండా అలాంటి బోల్ం బయట హమారే సోప్ బరోబర్ లేరే లైట్ కే బిలా నల్ కే బిలా టెక్సా సోప్ లేరే ఫిర్ హమారీ గల్లీ కు కై కు భుల్ జా రే ఉత్తా హిస్సా ఆతా హమారా హిసాబ్ మే నీ ఆ టెక్స్ బంతే ఓటాన్ డాల్తే హమ్ करंट बिल दुनिया का डाले हमारे को 10,000 करंट बिल डाले बंदे ये नल का बंद हो बोले तो ये बंदे फिर अब हमारा ना यहाँ कोई साफ कर रहे ना कोई 10,000 छोड़ के 5 पैसे कोई नहीं दिए खाली उधर उधर ही छह इतना हिस्सा नहीं है गिनती में डलता क्या आपको वोट नहीं डालता हमारा हमको कितनी तकलीफ दे रहे तुम लोग किसो हम इससे पहले तुम जिसको बोले तो हमारे लीडर इधर जो था उसको डाले हम वो हमारे को अभी धमक नहीं है हमको जो मर्जी मांगा हम उसको डालेंगे हमारे को जो मदद करेंगे हम उनको बराबर करेंगे हमारे को सबको दुनिया को कैसा दे रहे पैसा तुम दे रहे वहाँ को दिए फिर इधर नहीं दिए तुम नलों को बोले हाँ माँ करेंगे बोले 2 साल से परेशान है हमको कुछ नहीं पानी देना वो तो बराबर देंगे बोले नला डाले खुदा दिए चले गए फिर हम कब तक सब्र करना हम कहाँ से लाना पानी फिर हमको बीमारी है हार्ट है हम कैसा जीना बोला तुम नल नहीं बने करे तो कट करेंगे बोले फिर लाइट नहीं बंद करे तो हम कट कर डालेंगे बोले वो आके हमको बात कर रहे फिर तुम आके हमारा मदद कर रहे क्या आप तो कुछ भी नहीं करे खाली नाला डाले हम आते नहीं भाई बहन बाहर नहीं आती कहीं को बोलते मेरे को तकलीफ है मैं नहीं आती बाहर सर यदि दुव्वि करोना వచ్చింది నల్ల బిల్లులు తప్పలే కరెంటు బిల్లులు తప్పలే మాకు పని పాట లేకున్నా కరెంటు బిల్లులు కట్టినాము నల్ల బిల్లులు కట్టినాము అన్నీ కట్టినాము మొన్నటాక మోరీ నీళ్ళు వచ్చినాయి మోరీ నీళ్ళు మంచి పైపులు వేసిండ్రు ఈ ఏడాది అవుతుంది దొవ్వి ఇది ఏ ఈ గల్లీలో అసలు ఎవ్వడు పట్టించుకునేటోళ్ళు లేడు ఈ గల్లీలో ఈ గల్లీకి ఏ లీడర్ లేడు చక్కగా ఎవడు చక్కగా లేడు ఇప్పుడు ఎలక్షన్ వచ్చినానికి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి 10,000 ఇస్తామంటే వాళ్ళకి ఓటేస్తారా మా ఇష్టం వచ్చిన వాళ్ళకి వేస్తాం సార్ మాకు 10,000తో ఏం అవసరం మాకు మంచిగా వేస్తే మేము కూడా వాళ్ళకే ఓటేస్తాం పలానైనా మంచి పని చేసిండు ఈయనకి వేయాలని వేస్తాము ఏం లేదు ఎక్కడ లేదు ఓట్లు అయితే వేస్తానే ఉన్నాం మనకి ఇన్ని బస్సులలో పైసలు ఇస్తారు పక్క బస్సుల సత్యనారాయణలో కూడా పైసలు ఇచ్చారు ఇంటికి 10,000 ఇచ్చారు ఈడికి వచ్చేసరికి ఎట్లయిపోయిందంటే మా ఇంటి ఓనర్కి 10,000 అయిపోయింది రెంటర్స్కి 5,000 ఈ రత్నార్ మొత్తంలో 236 ఇంటి ఓనర్స్ ఉన్నారు రెంటర్స్ ఎంతమంది ఉన్నారు అనేది లెక్క పెట్టండి ఓట్లు వచ్చేటప్పటికి ఎలక్షన్ టైం వచ్చేసరికి రెంటర్లు గుర్తుకొస్తారు ఓనర్లు గుర్తుకొస్తారు
ఇప్పుడు అందర్ని ఈక్వల్ చూడాలి అన్న ఎవర్ని చూసినా ఈక్వల్ గా చూడాలి ఈక్వల్ గా పెట్టుకోవాలి అంటే పార్టీ పరంగా అంటే టిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కార్యకర్తలు ఉంటారు కదా టిఆర్ఎస్ కి గాని సెపరేట్ ఇచ్చి వేరే పార్టీ వాళ్ళకి ఇవ్వకుండా ఏమన్నా చేశారా అట్లాంటిది ఏం లేదు అన్న పరిస్థితి కానీ మూడు నాలుగు గల్లీలకు వంచారు దాని తర్వాత స్టాప్ అయిపోయింది అది చిన్న ఇష్యూ అయింది ఇష్యూ అయిపోయినాక స్టాప్ అయిపోయింది మెయిన్ ఏంటంటే అన్న స్లమ్ ఏరియా ఇది స్లమ్ లో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటది అందరికి ఇచ్చినప్పుడు అందరితో పాటు మాకు కూడా ఇచ్చేస్తే అయిపోతుండే ఇప్పుడు కూడా ఇంత మంది సఫర్ అవుతారు ఖాళీ ఓనర్స్ కి ఇస్తాము రెంటర్స్ కి ఇవ్వం అనేది తప్పు పక్క బస్సులో ఆల్రెడీ రెంటర్స్ కి 10,000 ఇచ్చారు ఓనర్స్ కి 10,000 ఇచ్చారు అన్న చుట్టుపక్కల మొత్తం ఇచ్చారు దాని ప్రకారం దీనికి ఇవ్వనీకి ఏమైతుంది ఈ బస్సుకి ఇవ్వనీకి ఏమైతుంది ఇంత పెద్ద బస్సులా ఇంత జనాభా ఉంది దగ్గర దగ్గర ఇప్పుడు మీకు 100,000 ఓట్లు వస్తాయి అన్న ఈ బస్సు నుంచి ఈ బస్తి నుంచి 100,000 ఓట్లు ఉంటాయి ఇప్పుడు ఈ బస్తీకి అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ వచ్చేసి కాలేరు వెంకటేష్ అన్న కార్పొరేటర్ వచ్చేసి గరిగంటి శ్రీదేవి అన్న కార్పొరేటర్ గారు వచ్చారు అన్న వచ్చిర్రు పైసలు పంచిర్రు ఎవరు ఏం చేయాలని అందరు వస్తారు అందరు పోతారు అన్న కానీ పబ్లిక్ కి ఏం న్యాయం అవుతుంది అది చెప్పండి మెయిన్ పబ్లిక్ కి న్యాయం అయ్యే చూడండి ఎవరు వచ్చినా ఎవరు పోయినా కానీ ఏం చేసేది లేదు కిషన్ రెడ్డి సార్ ఉండే కిషన్ రెడ్డి సార్ వచ్చిండు కిషన్ రెడ్డి సార్ పని చేసిండు అంతకుముందు కృష్ణ యాదవ్ ఉండే కృష్ణ యాదవ్ వచ్చిండు పని చేసిండు అందరు పని చేస్తారు పని చేయని వాళ్ళు ఎవరు లేరు అందరు పని చేస్తారు కానీ ఇట్లాంటి టైంలో అన్ని ఏరియాలలో కేసీఆర్ పైసలు ఇస్తున్నప్పుడు మన ఏరియాకి ఎందుకు ఇయ్యారు అన్న అందరు కలిసి అడగాలంటే అందరు ఒకటే ఉండాలి కదా అన్న ఇప్పుడు ఈ బస్సుల ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఉన్నారు ఈ బస్సుల ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఉన్నారు ఈ బస్సుల సిపిఐ ఉంది సిపిఎం ఉంది కాంగ్రెస్ ఉంది టిఆర్ఎస్ ఉంది టీడీపీ ఉంది బీజేపీ ఉంది అన్ని పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ఎవరు ఎటు సంబంధించిన వాళ్ళు ఎటు వస్తారు ఎటు పోతారన్న ఏంటంటే పబ్లిక్కి ఏదైతే కావాల్సింది మీరు ఇస్తున్నారు గవర్నమెంట్ తరఫున ఎవరు జాబ్లకెళ్ళి ఇస్తలేరు కదా అన్న గవర్నమెంట్ పరంగా ఇస్తున్నారు గవర్నమెంట్ పరంగా ఇచ్చినప్పుడు గవర్నమెంట్ చెప్పినట్టు ఇయ్యి అందరికీ 10,000 ఇచ్చారు 10,000 ఇరి లేకుంటే ఎవ్వరికి ఇయ్యకూరి మూడు నాలుగు గల్లీలు ఇచ్చి మిగతా గల్లీలకు ఇవ్వకుండా అది తప్పు కదా ఎవరో ఏదో ఒకరు చేసారని చెప్పి మందిలో పబ్లిక్లో ఎవరో ఒకరు ఏమని అంటారు వాళ్ళ దగ్గర అయితే 100 మందిని అయితే లాజ్ చేయొద్దు కదా అన్న అవునా కదా ఎవరో మిస్టేక్ అయింది ఎవరో తప్పు చేసారు ఆ తప్పు దగ్గర అందరినీ సఫర్ చేస్తారు కదా అట్లా చెప్పేది మేము చూడండి ఇప్పుడు పైప్ లైన్ వేసారు నార్మల్గా పైప్ లైన్ తవ్వారు ఇగో ఎన్ని రోజులు అవుతుంది మట్టి కూడా వీలు ఎన్ని రోజులు అవుతుంది ఇది ఒక్కటే గల్లి లాక్డౌన్ కట్టే ముందు ఇప్పటి వరకు దాని పని సక్సెస్ఫుల్ కాలేదు ఇంకా ఇక ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి రోడ్డు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ టైము మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ అనే శాంక్షన్ కాదు ఈ రోడ్డు అప్పటి వరకు వాడదు మళ్ళీ కొత్త కార్పొరేటర్ రావాలి ఓవర్ గెల్స్ వాళ్ళు రావాలి వాళ్ళు వచ్చినాక పని అంతా కావాలి ఏ పార్టీ రాదు ఇవన్నీ పనులు అయినాకనే ఎలక్షన్ పెట్టాలి దానికి ముందు ఎలక్షన్ ఫిక్స్ ఈ గల్లీ మొత్తం ఫిక్స్ అన్నా మేము అందరం ఫిక్స్ అయిపోయినాం ఒకటే మాకు పని చేయరు ఓట్లు వేస్తాం పని చేయలేదు ఏ పార్టీ అయినా ఈ గల్లీ ఈ సరౌండింగ్ ఎంత ఉందో ఎల్ టైప్ గల్లీ మొత్తం ఈ గల్లీ మొత్తానికి ఎవరు వచ్చాయని గల్లీకి పని చేయరు పాపంలోకి రావాలి ఈ గల్లీకి రావాలి చెక్ చేసి మొత్తం పని చేయాలి అప్పుడే మా ఇంట్లో నీళ్ళు వచ్చింది ఎవరు రాలే ఒక్క ఏ సాయం రాలేదు మేము ఈవెన్ మా ప్రెసిడెంట్ బస్తీ ప్రెసిడెంట్కి చెప్పాము ఈవెన్ మా కార్పొరేట్ కూడా నేను వాట్సాప్ చేశాను కానీ ఏం రెస్పాన్స్ లేదు ఇప్పుడు ఏం రెస్పాన్స్ లేదు ఒక్క పైసా రాలేదు అసలు ఈ గల్లీ లోపలే రాలేదు కార్పొరేట్ కనిపించడే కనిపించాడు వాటర్ టైంలో వచ్చిండు లాక్డౌన్ టైంలో అయితే అసలు కనిపించలే కనిపించాలి ఎమ్మెల్యే రెండు సార్లు వచ్చిండు రోడ్లు చూడండి ఇంకా ఎట్లున్నాయి పైప్ లైన్ వేసిండు రెండు నెలలు పెట్టాడు ఆరు నెలలు పెట్టాడు మొత్తం బండి రాదు బండి రాదు బండి రాదు చిన్న అంబులెన్స్ తెచ్చుకున్నా కానీ గల్లీలో బండి రాదన్న ఎవరికైనా ఎమర్జెన్సీ ఏమన్నా ఎమర్జెన్సీ ఉందనుకో ఇంట్లో బండి రాదు హాయ్ నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హలో ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ ప్రియా వడ్లమాని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆన్ మిర్రర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ అండి దిస్ ఇస్ రాహుల్ విజయ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ అందరికీ నమస్కారం అండి నేను మీ నోవల్ సినిమా విశేషాలు సినిమా గాసిప్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ